చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి పనులు పార్టీ సిద్ధాంతాలు నచ్చి 1982 నుంచి మా కెలవాతి వాస్తవ్యంలో అమర్నాథ్ రెడ్డి గారు కానీ రామకృష్ణారెడ్డి గారు కానీ వారి తమ్ముడు శ్రీధర్ రెడ్డి శ్రీనాథ్ రెడ్డి గారు కానీ వాళ్ళ దీంట్లో పార్టీ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. తిరిగి వాళ్ళకి సీటు రావడం ద్వారా మేమంతా స్వచ్ఛందంగా పార్టీలో చేరి పార్టీ అభివృద్ధికి శాయశక్తుల్లో కృషి చేసి తిరిగి పుంగనూరులో టీడీపీని గెలిపించుకుని మా టీడీపీ మాత్రం నిరూపిస్తాము. జై టీడీపీ.
నమస్కారము. ఇక్కడ వచ్చేసినటువంటి 17, 18, 19, 26 సంబంధించినటువంటి ఇక్కడ ముఖ్యమైన వాళ్ళంతా కూడా ఇక్కడ రావడం జరిగింది. మహిళలు కానివ్వండి, పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చేసారు. ఖలీల్ అర్బన్ ప్రెసిడెంట్ సుబ్రహ్మణ్య గారు ఈరోజు ఇక్కడ, గతంలో కూడా వాళ్ళు తెలుగుదేశం పార్టీకి అభిమానులుగా ఉన్నారు. 10 సంవత్సరాలకు ముందు రామకృష్ణారెడ్డి గారి నాయకత్వాన, అదేవిధంగా అమర్నాథ్ గారి నాయకత్వంలో పనిచేసి ఇక్కడ ఉన్నారు. మధ్యలో ఈ 10 సంవత్సరాలుగా కూడా, 9 సంవత్సరాలుగా కూడా ఇక్కడ సరైన తెలుగుదేశం పార్టీకి నాయకత్వం లేక, తెలుగుదేశం పార్టీ అభిమానం ఉన్నా ఇక్కడ వాళ్ళకి సరైనటువంటి దావా తెలుగు లేకుండా అప్పుడున్న రాజకీయ పరిస్థితులలో వాళ్ళు చాలామంది ఇక్కడ పుగునూరు పట్టణంలో సంబంధించిన వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీ కానీ అటు కాంగ్రెస్లో కానీ గతంలో చేరడం జరిగింది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మా కుటుంబం పైన నమ్మకం ఉంచి ఈరోజు మా కుటుంబ సభ్యురాలైనటువంటి నా భార్య అనీషారెడ్డి గారికి, రామకృష్ణారెడ్డి కోడలకు ఈరోజు ఇక్కడ అభ్యర్థిగా కూడా ప్రకటించడం జరిగింది గత 15 రోజుల ముందు. దాంతోనే ఈ పుగునూరు నియోజకవర్గంలోనే ఒక ప్రజల్లో ఒక చైతన్యం వచ్చింది. ఎందుకంటే గతంలో మేము మా తండ్రి గారు కానీ, సోదరుడు అమర్నాథ్ రెడ్డి గారు కానీ ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఎల్లవేళ ఉంటూ వారి యొక్క కష్ట సుఖాల్లో కూడా పాలుపంచుకుంటూ ప్రజాభిమానం చొరుగుని ఓటమి ఎరిగిన నాయకులుగా కూడా ఇక్కడ మీ అభిమానంతో ఈ పుగునూరు నియోజకవర్గంలో గతంలో 3 సార్లు ఎమ్మెల్యేగా మా తండ్రి గారిని, అదేవిధంగా 3 సార్లు ఎంపీగా మా తండ్రి గారిని, 3 సార్లు ఎమ్మెల్యేగా మా సోదరులు అమర్నాథ్ రెడ్డి గారిని మీ యొక్క చలవ దయతో మేము ఇన్ని రోజులు రాజకీయ ఇన్ని గీతులు ఎదిగినా ఈరోజు మా సోదరులు అమర్నాథ్ రెడ్డి గారు మీ యొక్క చలవతో ఈరోజు రాష్ట్రంలోనే ప్రముఖమైన శాఖ, ఇండస్ట్రియల్ శాఖ మంత్రిగా కూడా మీ యొక్క చలవతో ఈరోజు పుంగునూరు ప్రజల చలవతోనే ఆయన పెరిగిన చెట్టు ఈరోజు ఆయన మంత్రిగా కూడా అయినారు. అది ఎప్పటికీ కూడా ఈ పుంగునూరు నియోజకవర్గంలో ప్రజలు కానీ ఇక్కడ ఉన్నటువంటి అందరి నాయకుల యొక్క రుణాను జీవితకాలంలో తీర్చుకోలేనటువంటి రుణం ఉన్నది మాకు. కాబట్టి రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులుగా కూడా ఈరోజు మేము కూడా అదే బాటలో, పెద్దలు ఏ బాటలో నడిచారో అదే బాటలో కూడా మేము మీ యొక్క ప్రజల యొక్క కష్ట సుఖాల్లో పాలుపంచుకుంటూ మీ యొక్క అండదండలు కూడా కావాలని మేము కూడా కోరడం జరిగింది. మీ యొక్క ప్రజలు కూడా మాకు అండదండలు ఇస్తే మేము మరిన్ని యొక్క ప్రజా సంక్షేమకు సంబంధించిన కార్యక్రమాలు మీ యొక్క ఎక్కువ లోటుపాటు కూడా లేకుండా చేస్తామని మేము ఆహ్వానించడంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పైన ఉన్నటువంటి నమ్మకంతో ఈరోజు మన బసవరాజు గారు కానీ, వారి కుటుంబ సభ్యులు, ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా కూడా ముస్లిం మైనార్టీ మహిళలు కానీ, సోదరులు ముస్లిం సోదరులందరూ కూడా గతంలో వాళ్ళు వైసీపీ కానీ బీజేపీలో కానీ అక్కడ విధులైన పరిస్థితులను పనిచేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పైన నమ్మకం ఉంచి అదేవిధంగా మా కుటుంబం పైన ఉన్న అభిమానంతో ఈరోజు మాకు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. వారందరికీ కూడా హృదయపూర్వకంగా ఈ పార్టీలోకి ఆహ్వానిస్తూ వారిని కూడా మా కుటుంబంలో, తెలుగుదేశం పార్టీ కుటుంబంలో సభ్యులుగా కూడా మేము చూసుకొని భవిష్యత్తులో వాళ్ళకి మంచి అనేక మంచి కార్యక్రమాలు వారికి అండదండగా ఉంటూ మేము ఉంటామని కూడా సందర్భం కూడా తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ డిగ్రీలు చదివేసి నిరుద్యోగులుగా ఉద్యోగాలు రాకుండా వివిధ వర్గాల్లో వాళ్ళు డైవర్ట్ అవుతూ ఉంటే వారికి ఇవ్వనేస్తమైన కార్యక్రమం ప్రపంచంలో ఎక్కడా లేదు. యువకులకంతా కూడా 1000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం మనని అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజు కూడా ప్రారంభించడం జరిగేది. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు ఇక్కడ పట్టణంలో ఉన్న అందరికీ కూడా వర్యలాకాలం మన పక్కనే పోతా ఉంది. రాగా చాంద్రీ మా జిల్లాలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఓపెనింగ్ పెట్టుకున్నాం మన పుగునూరు పట్టణంలో అన్నా క్యాంటీన్. అంటే అన్నానికి పట్టణాల్లో పనులకు వచ్చే వాళ్ళకి ఎవరికి ఇబ్బంది కలగకుండా, బీద పడుగు పడిన వర్గాలకి ఆకలికి వాళ్ళు అలవటించకుండా అన్నా క్యాంటీన్ పెట్టి తక్కువగా 5 రూపాయలతోనే వాళ్ళు కడుపు నింపే కార్యక్రమం ఈరోజు మన రాష్ట్రంలో అనేక చోట్ల ప్రారంభించడం జరిగింది. దాంట్లో భాగంగానే పుగునూరులో కూడా సోమవారం రోజు మన గౌరవ మంత్రి సోదరులు వారి ఆధ్వర్యంలో సోమవారం కూడా ఇక్కడ ప్రారంభించడం కూడా జరిగి ఈ ప్రజలకు అంకితం కూడా చేయడం జరిగింది.
చెప్పుకుంటూ పోతే చంద్రబాబు నాయుడు చేసినటువంటి కార్యక్రమాలు కొన్ని రోజులతో చెప్పచ్చు. ఇప్పుడే పాటల ద్వారా కూడా మన కళాకారులు కూడా మీకు అందరూ కూడా వివరించడం జరుగుతూ ఉంది. ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు, ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు మన ముఖ్యమంత్రి గారు మనకు అందిస్తూ ఉంటే ఈరోజు కొన్ని రాజకీయ పార్టీలు కూడా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేయొచ్చు, నిందలు మోపచ్చు, లేనిపోని కూడా మీ యొక్క మెదడు దగ్గర చూపించచ్చు. మీ మహిళలకు మోసం చేశారు చంద్రబాబు నాయుడు గారు రుణాలు మాఫీ చేస్తామని చెప్పింది వాస్తవం, మేము ఒప్పుకుంటున్నాం. కానీ మీరు ఒక కుటుంబాన్ని పోషించే యజమానురాలు, మీరు మీకు కూడా ఒక అవగాహన ఉండాలి. మనకు కుటుంబంలో ఆదాయం తక్కువ ఉన్నప్పుడు 8000 రూపాయలు ఇప్పుడే మీకు ప్రతి ఒక్క మహిళ అకౌంట్లో కూడా వేయడం జరిగింది. వేశారమ్మా, వేశారు కదా, మీకు రావాల్సింది 2000 రూపాయలు. ఆయన మాట ఇప్పుడు చెప్పింది, అది పూర్తిగా కూడా ఈ నెలాఖరులో మీ యొక్క అకౌంట్లో ఆ 10000 రూపాయలు కూడా మీకు చెందడం జరుగుతుంది. ఒక మాట అదే అయినా కూడా ఆయన నిలుపుకున్నాడు. మిగతా కార్యక్రమాలంతా మీ సంక్షేమం కోసం చేస్తున్నాడు. మీరు అర్థం చేసుకోవాలని సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నా. జరిగింది ఏదో మోసం చేశారు అంటే ఈ మహిళ సాధికారతకి ఆయన ఎలా పాటు పడుతూ రేషన్ కార్డు లేని వాళ్ళకి రేషన్ కార్డు అందించడం, ఆధార్ కార్డు లేని వాళ్ళకి ఆధార్ కార్డు అందించడం, పింఛన్ కొంతమందికి వయసు అయినప్పటికీ వాళ్ళకి ఎలా పింఛన్ అప్లై చేయాలని తెలియకుండా అలాగే ఉండిపోయింటారు ఆర్థిక సమస్యల వల్ల. అయినప్పటికీ వాళ్ళకి పింఛన్ ఎలా రావాలి, ఎలా అప్లై చేయాలని వాళ్ళు తెలియజేశాము. తర్వాత 30 సాధికారులు, 100 మంది సాధికారుల మిత్రులకి ఒక రిసోర్స్ అధికారుల మిత్రులను ఎంచుకోవడం జరిగింది. నేను రిసోర్స్ అధికారుల మిత్ర, 100 మంది సాధికారుల మిత్రులు, అదే సాధికారుల మిత్రులు ఎలా ట్రైన్ చేయాలి, ఎలా చేయాలని దాని గురించి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. వాటర్ కూడా మాకేం ప్రాబ్లం లేదు సార్, వాటర్ సరిగ్గా ఉంది. స్ట్రీట్ లైట్స్ కూడా ఉన్నాయి సార్, 6th గేట్ క్లీనింగ్ కూడా వస్తుంది సార. డైలీ పొడి చెత్త తడి చెత్త అని సెపరేట్ గా వచ్చి చెత్త తీసుకువెళ్ళడం జరుగుతుంది. ప్రభుత్వం నుంచి వచ్చే సౌకర్యాలకి మేము సంతృప్తిగా ఉన్నాం. ఇక్కడ ఈ ఎన్ఎస్పేట గ్రామంలో కూడా మేము ఈ వార్డుకు సంబంధించి మా పోలీస్ భారంగా వచ్చినట్లయితే ప్రతి వార్డు మన పుంగనూరు పట్టణంలో ఉండే 24 వార్డులకు 24 మంది కానిస్టేబుల్ సపరేట్గా నియమించడం జరిగింది. వాళ్ళకే వార్డు పోలీస్ ఆఫీసర్గా చెప్పడం జరిగింది. ఈ వార్డులో ఏమిచ్చినా కానీ, ఏ విశేషాలు, ఏమి చిన్న గొడవలు కానీ ఏమొచ్చినా కానీ మీరు ఆ వార్డు పోలీస్ ఆఫీసర్కే మీరు తెలుసుకోవచ్చు. అలాగనే ఇంతకుముందు గతంలో కూడా మేము సిపిఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కమ్యూనిటీ పోలీస్ ఆఫీసర్గా తీసుకొని ఇక్కడి నుంచి ఏమన్నా అవాంఛనీయ సంఘటనలు ఎవరన్నా చేస్తుంటే మాకు వాళ్ళ తోడ్పాటుతో మేము వాటిని అరికట్టడం జరిగింది. అలాగనే ఇట్లాంటి మున్సిపల్ పట్టణాల్లో కూడా మేము రీసెంట్గా ఈ మహిళా సాధికారత భాగంగా ఉమెన్ పింగ్లో భాగంగా మేము చాలా ఇక్కడ ప్రోగ్రాములు కూడా చేయడం జరిగింది. వాటిలో భాగంగా రోడ్ సేఫ్టీ తీసుకున్నాము. అలాగనే ఇక్కడనే మన ఎన్ఎస్పి మన పుంగనూరు పట్టణంలో చిత్తూరు జిల్లా తరఫున మొత్తం చిన్నపిల్లల మీద జరిగే నేరాలు ఎటువంటివి, వాటిని ఏ విధంగా ఎదుర్కోవాలా, అదేవిధంగా మన పిల్లలు స్కూల్కు పోయేటప్పుడు కాలేజీకి పోయేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలా అనే దాని మీద మన పుంగనూరు పట్టణంలో చిత్తూరు జిల్లాలోనే మంచి కార్యక్రమం కూడా ఒక హెల్మెట్, మంచి హెల్మెట్, ఐఎస్ఐ మార్క్ గల హెల్మెట్ పెట్టుకోండి. మీరు ఈ విషయం ఎందుకు చెప్తానంటే, ఒక సంసారం, ఒక జీవితంలో ఒక వ్యక్తి, మంచి వ్యక్తి, పనిచేసే వ్యక్తి చనిపోతే దాని బాధ అనేది వర్ణాతీతంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని సద్వినియోగం చేసుకోవాలా. ఇంకొకటి, నా వార్డు 1970 శాంక్షన్ అయ్యి ఇప్పుడు లైన్ వచ్చిందే, 60 మంది పెట్టినారు, అది కూడా రేపు నెలలో శాంక్షన్ అవుతాయి. ముందు కొంతమంది అవగాహనతో రాకుండా కొంతమంది ప్రతిపక్ష వాళ్ళు అవి అవుతాయా కాతాయా చెప్పినారు, కొంతమంది నమ్మలేదు. మేము చెప్పాము అక్కడ నమ్మితే మీరు పెట్టండి అన్నారు, వాళ్ళు వచ్చేసినాయి. ఇప్పుడు కూడా ఏం లేదు, మళ్ళీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు మొన్న 4 లక్షల ఇళ్ళు మళ్ళీ శాంక్షన్ చేసినారు, తప్పకుండా ప్రతి ఒక్కరికి వస్తాయి. ఇప్పుడు పింఛన్ అనేది కొంతమందికి సార్ గైడ్ అయిన వాళ్ళకి, కొంతమంది ఇద్దరు ముగ్గురికి చాలా కూర్చున్నారు సార్, మా భర్తలు వస్తున్నాయి, అది రాలేదు సార్, అది చిత్తూరులో పోయి కూడా ఒకరు మాట్లాడాను, అది మీరు కొద్దిగా అవగాహించి మా వార్డు ఒక 4 రావు సార్, వాళ్ళు భర్తలకు వచ్చినాయి, వాళ్ళు గైడ్ అయిన తర్వాత ఆడవాళ్ళు రావు సార్. అది మళ్ళీ వచ్చింది పింఛన్లు వచ్చింది ఒంటరి శ్రేణి అని చెప్పేసి ఒక 3 మంత్స్ నుంచి ముఖ్యమంత్రి నారాయణ చాలా ఇస్తున్నారు,
ఒక ఎమ్మెల్యే షెడ్యూల్లో మీరే పోయి ఉండాల్సిందే మాఫ్ ఇచ్చేసారంటే ఈ జనరల్ సీట్లో మహిళల్లో మహిళను ఎందుకు నియమించినారంటే నాకు బాగా అర్థమవుతుంది. దాదాపు 50% కంటే పైన జనాభా లెక్కల్లో 50% కంటే పైన మన మహిళలే ఉన్నారు ఓటర్స్. అదేవిధంగా నన్ను మీ అందరి మధ్యలో ఇక్కడికి పంపించడం కారణం ఏమంటే ఇక్కడ మన ప్రభుత్వ తరఫున అన్ని విధాల మిమ్మల్ని అందరినీ ఆదుకోవాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో సీఎం గారు నాకు ఈ పదవి ఇవ్వడం జరిగింది. మహిళలకి అన్ని వార్డుల్లో చెప్తూ వస్తూ ఉంటారు. కొన్ని ఆఫీస్ నెంబర్స్ ఇచ్చాం మేము, ఇప్పుడు కూడా మీకు అందజేస్తాం ఒక 3 నెంబర్స్. ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ సిబ్బందితో కానీ, ఏ ఆఫీసర్తో కానీ, ఎక్కడైనా ఏ ఇబ్బంది వచ్చినా మాతో దయచేసి సంప్రదించండి. అన్ని వేళలు మేము సిద్ధంగా ఉంటాము మీకు సహాయం చేసేదానికి. ఏమ్మా సరేనా? అందరూ చెప్తాంటే ఇన్ని ఇన్ని నా మాట కూడా అలానే వింటూ ఉంటారు. కొంచెం స్పందన కావాలా మీది? కనీసం ఒక నవ్వుమన్న కావాలా? అది మీరు ఒకప్పుడు మనం చూస్తూ ఉన్నాము. ఒక సిఏ గారిని చూడాలంటే మనం ఆఫీస్ ఎట్లా పోలీస్ స్టేషన్కి వెళ్ళాము. మన ఊరు సిఏ ఎవరో మనకు తెలియదు, మన ఊరు కమిషనర్ గారు ఎవరో మనకు తెలియదు, మన ఊరు ఎంపీఓ ఎంఆర్ఓ ఎవరు తెలియదు మనకు. ఒకప్పుడు ఎవరు మన ఇంజనీరు మనకు తెలియదు. కానీ ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక చంద్రబాబు నాయుడు గారు మీలాంటి మహిళల కోసం అందరికీ ఏం చేశారంటే వాళ్ళనే మన ముందరకు తీసుకొచ్చారు, వాళ్ళనే మన వాళ్ళకి తీసుకొస్తున్నారు. పదే పదే వాళ్ళు మనల్ని అడగడం జరుగుతూనే ఉండాలి. ఏంటి ఏమమ్మా మీకు సమస్యలు ఏమన్నా చెప్పండి, మీ స్కీమ్లు అన్ని సరిగ్గా వస్తున్నాయా లేదా, కరెక్టా కాదా? తను ఉండే వరకు వచ్చినారు, అప్పుడే నవ్వినారు, ఇప్పుడు తను వస్తారు, ఇంక నెక్స్ట్ స్పందన ఉండాలి. నేను వీళ్ళంతా పెద్ద పెద్ద ఉద్యోగాలు ఇవన్నీ ఆశాపాషి చదువులు కాదు, వీళ్ళంత కృషి చేసింటే ఈ పదవులకు వచ్చారు. వాళ్ళే మన ముందరకు వచ్చి ఇలా చెప్పినప్పుడు ఒకరో ఇద్దరు ఉన్నారు గట్టి కరుగ్గా మాట్లాడేవాళ్ళు, అలాంటి వాళ్ళని చెప్తున్నా అంతే. ముఖ్యంగా ఇప్పుడు మనం చూస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు ఎన్ని స్కీములు ఇచ్చారు, దాదాపు 116 స్కీములు పైన ఉంటాయి. అవన్నీ కాక నేను వచ్చి దాదాపు ఒక 10 రోజులు అయింది అనుకుంటా, వృద్ధాప్య పింఛన్లు కాడి నుంచి ఒంటరి మహిళా పింఛన్లు, వితంతు పింఛన్లు అన్ని రకాల్లో, దాంతోపాటు పసుపు కుంకుమ ఇది కూడా ఇచ్చారు. నన్ను ఒకసారి వెళ్ళి మహిళలందరినీ పసుపు కుంకుమ 16 వాళ్ళే ఎక్కడికి వెళ్ళాను ఒకసారి, ఆ స్కీమ్ కూడా చాలా బాగా నచ్చింది నాకు. పసుపు కుంకుమ అనేది ఎవరు ఇస్తారు మనకు మహిళలకి? పుట్టినటువంటి ఇస్తారు. కొంచెం కొంత వెనకాల అసలు స్పందించలేదమ్మా. చిన్నపిల్లలు 12 సంవత్సరాల కింద ఉండే వాళ్ళకి సపరేట్ పోలీస్ స్టేషన్ మాదిరి, ఉమెన్ ఆడవాళ్ళకి సపరేట్గా వాళ్ళు షీ సిబ్బంది అంటే వాళ్ళ ఆడవాళ్ళు పోలీస్ స్టేషన్లో వాళ్ళని పెట్టారు. ఎంత గౌరవంగా మనకి ఎంత గౌరవం ఇస్తుందని చెప్పి చూడండి. మన డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళాం, ఇప్పుడు అక్కడ కూడా వాళ్ళు ఆడవాళ్ళని పెట్టేశారు. ఎంత మంచిగా మన గవర్నమెంట్ రన్ అవుతుంది, ఎంత మంచిగా మన కోసం గవర్నమెంట్ ఎన్ని రకాల అన్ని విధాలు వాళ్ళని మీకు ఆడవాళ్ళకి ఎన్ని పద్ధతులు ఎన్ని విధాలు మీకు సహకారంలో ఎన్ని విధాలు సహాయం చేయడంలో చేస్తూనే ఉన్నారు. దానికి ఒప్పుకుంటారా ఏమ్మా? సంతోషమే కదా ఈ విషయము. మనం పోలీసు వాళ్ళ దగ్గరికి మొగోళ్ళ దగ్గరికి వెళ్ళాం కదా, అలాగైనా మీరు ఆఫీసులకు వెళ్ళాలంటే ఇబ్బంది పడతారు. ఎందుకంటే మీరంతా నన్ను ఏ విధంగా ఉపయోగించుకోగలుగుతారో మీరు ఉపయోగించుకోండి. ఎందుకంటే మన అమ్మ చంద్రబాబు నాయుడు గారు నన్ను ఇక్కడ పంపించారు, అందరం కలిసికట్టుగా ఒక మంచి పద్ధతిలో ఒక క్రమశిక్షణ పద్ధతిలో మనం అందరం ముందుకు నడుపుతాము. న్యాయ విజ్ఞాన సదస్సు జూనియర్ సివిల్ జడ్ భారతి ఆధ్వర్యంలో ఎన్ఎస్పేటలో గల ఉర్దూ పాఠశాలలందు నిర్వహణ అని మాకు 2012 వచ్చింది. అది ఏమంటే ఇప్పుడు మనం చూస్తున్నాం చాలా మంది కోడాలు, ఈ రోజు కోడాలు అయితే రేపు ఏమవుతారు? అత్త, కరెక్ట్ కదా? విలేజెస్ లో గానీ అమ్మాయిలు ఏమైనా ఒక ఇద్దరు పుట్టినారంటే అత్త మామూలు ఏమర్వాత వాళ్ళని ఎత్తుకుపోయి టెస్ట్ చేపిస్తారు. అదే అమ్మాయి ఏమన్నా పుడతా ఉంది అని అంటే ఆమెకు అబార్షన్ చేసేస్తున్నారు. కాబట్టి ఇట్లావన్నీ అంటే అలా అంటే అలా టెస్ట్ వచ్చి అంతర్జాతీయ బాలల దినోత్సవం అంటే మెయిన్ ఇది ఎందుకు తీసుకొని వచ్చారంటే దీన్ని ఎక్కడైతే ఫస్ట్ ఇది పుట్టినది యునైటెడ్ నేషన్లో అండి పుట్టినది. తర్వాత వాళ్ళు 19th December 2011లో అది ఇది చేసి
ప్రతి ఒక్క జిల్లా ప్రతి ఒక్క కంట్రీలో జరుపుకోవాలని డిక్లేర్ చేస్తూ ప్రతి ఇయర్ ఆనవాయితీగా ప్రతి ఒక్క కంట్రీలో అక్టోబర్ 11th అంటే ఈరోజు అమ్మాయిల దినోత్సవం అంటే అమ్మాయిలంటే ఆ చిన్నపిల్లలు దినోత్సవం చేసుకోవాలనుకుంటున్నారు. దీని మెయిన్ ఉద్దేశం ఏమంటే ఎంపవర్మెంట్ అంటే మహిళలకు అన్ని వర్గాలలో కూడా ప్రతి ఒక్క దాంట్లో కూడా ప్రోత్సహించి వాళ్ళకి ఏమేమి ఏమేమి చేయాలనే దాన్నే మెయిన్ దీని నుంచి ఉద్దేశము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదేమంటే ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాము అమ్మాయిలు ఎవరైనా కానీ కాలేజెస్కి వెళ్ళాలన్నా అంటే లేడీస్ వేరే జాబ్స్ చేయాలన్నా కూడా వాళ్ళకి ఇప్పుడు ప్రజెంట్ సెక్యూరిటీ అనేది లేకపోతున్నది. కానీ చాలామంది మనము ఇప్పుడు మనం ఏం చేస్తున్నారంటే ఎప్పుడైతే ఈ నిర్భయ చట్టం వచ్చిన తర్వాత చాలామంది పేరెంట్స్ భయపడుతున్నారు పిల్లలకి ఏమనంటే మా పిల్లలు బయటికి పోతుంటే సెక్యూరిటీ లేదు, ఎవరన్నా పోకిరి వాళ్ళు మాకు ర్యాగింగ్ చేస్తున్నారు, ఇట్లా అవన్నీ చాలా వరకు నోటీస్ వచ్చింది. తర్వాత అవన్నీ చూసిన తర్వాత మన తెలంగాణలో ఫస్ట్ షియా అనేసి వాళ్ళు పోలీసు వాళ్ళు యాంగిల్ అండి. యాక్చువల్గా ఆ షియా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎప్పుడైతే ఈ నిర్భయ చట్టం వచ్చిన తర్వాత ప్రతి ఒక్క స్టేట్లో కూడాను అమ్మాయిలకు సెక్యూరిటీ ఇవ్వాలా, వాళ్ళ పురోగతులేమి, వాళ్ళ వికాసానికి అన్నీ అడ్డమవుతున్నాయి, ఎట్లన్నా వాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వాలని ఉద్దేశంతో ఫస్ట్ షియాస్ అనేసి షీ అనేసి వాళ్ళు యాక్చువల్గా మీరు వినింటారు షీ అనేవాళ్ళు పోలీసు వాళ్ళండి. యాక్చువల్గా వాళ్ళు దీనికి ఎట్లన్నా కానీ ఆడవాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వాలని ఉద్దేశంతో ఫస్ట్ తెలంగాణలో ఏర్పాటు చేశారు. ఫ్రమ్ డిఐజీ ఇంకా కింద కానిస్టేబుల్ వరకు ప్రతి ఒక్కటి సెక్యూరిటీ చేస్తూ వాళ్ళు 24/7 అంటే వారానికి 7 రోజులు 24 అవర్స్ 365 డేస్ వాళ్ళకు వర్క్ చేస్తున్నారు. దీని మెయిన్ ఉద్దేశం ఏమంటే ఎక్కడైనా సరే కాలేజెస్ కానీ లేకపోతే స్కూల్లో కానీ ఎవరైనా పోక్రి వాళ్ళకి ఏదైనా చేసింటే వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళు రెస్పాండ్ అయ్యి వాళ్ళకి మీరు డయల్ 100 దాంట్లోన్నా మీరు ఫోన్ చేయొచ్చు లేదా మన మొబైల్లో చేయొచ్చు. తర్వాత ఆప్కా యాద్ అనేది కూడా ఒక యాప్ ఉంది, అది చూసి ఇమీడియట్గా వాళ్ళు ఫోన్ చేస్తే మీరు ఎక్కడైనా సరేనండి మీకు ఇమీడియట్గా వాళ్ళు రెస్పాన్స్ అయ్యి మీకు సెక్యూరిటీ ఇస్తారు. దాని మెయిన్ ఉద్దేశం ఏమంటే ఒకట మీరు వాళ్ళు ఫోన్ చేస్తే ఎవరైతే విక్టిమ్ అంటే ఎవరికైతే ఇట్లా వాళ్ళు ర్యాక్ చేస్తున్నారో అబ్బాయిలు ఇట్లా వాళ్ళకి అని చెప్తే వాళ్ళ పేర్లు ఎప్పుడు కూడా వాళ్ళు ఇట్లా వాళ్ళకి చెప్పరండి ఇలాంటి వాళ్ళు నాకు ఫోన్ చేశారు అనేది మాత్రం రివీల్ కారండి. కాబట్టి ఏ పిల్లలన్నా కానీ ఆడవాళ్ళు కానీ లేదా పిల్లలు కానీ ఎవరన్నా ఇలా ఏదైనా ఉంటే మీరు పోలీసు వాళ్ళకి ఇమీడియట్గా ఫోన్ చేశారు. మనము పుంగనూరులో చూస్తుంటాము ఎప్పుడు ఈ ఇద్దరు ముగ్గురు మంది పోలీసు అమ్మాయిలు తిరుగుతూ ఉంటారు, కాబట్టి మీరు కూడా ఇమీడియట్గా వాళ్ళు చేసేస్తే వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళు యూనిఫామ్లో లేకున్నట్లే దూరం ఇంకా అవన్నీ ఎవిడెన్స్ అన్ని రికార్డ్ చేసుకునేసి వాళ్ళ పేరెంట్స్నంతా పిలిపించి వాళ్ళకంతా కౌన్సిలింగ్ కూడా చేసి అబ్బాయిలకు కూడా కౌన్సిలింగ్ చేస్తారు. ఇంకా ఏదైనా వాళ్ళు ఇంకాకపోతే కూడా వాళ్ళ మీద చట్ట పరంగా కూడా యాక్షన్స్ కూడా ఎత్తుకుంటున్నారండి. ఫస్ట్ మనం చెప్పుకోవాల్సింది ఏమంటే అమ్మాయిలు ఇప్పుడు మనం చూస్తున్నాము అబ్బాయిలకి ఏ దాంట్లో కూడా సాటి లేదు. ప్రతి ఒక్క ఫీల్డ్లో అంటే కింద నుంచి అంటే ప్రతి ఒక్క ఫీల్డ్లో కూడా అబ్బాయిలకి మేము తక్కువేం లేదు అన్నట్లు అమ్మాయిలు తీసుకుంటారు, అందరూ చూస్తూనే ఉన్నారు. తర్వాత ఇప్పుడు మనకు నోటీసులు ఇంకొకటి ఏమంటే మనం రోజు పేపర్లో ఉంటాం ఎవరన్నా ఒక అబ్బాయి ఏదైనా ఒక అమ్మాయి కన్నాడంటే అమ్మాయి ఏమైనా కంప్లైంట్ ఇస్తే రేపు నాడు మీడియాలో అన్నీ వస్తాయేమో మరి మా ఫ్యామిలీదంతా రెప్యుటేషన్ వెళ్ళిపోతుందేమో అని అట్లుంటారు. కాబట్టి ఇట్లా అవన్నీ ఫీల్ చేయకున్నట్లు మీరు ఇమీడియట్గా ఈ పోలీసు వాళ్ళకు కానీ షీ వాళ్ళకి కానీ ఫోన్ చేసి చెప్తే కూడా వాళ్ళు ఇమీడియట్ క్రియేట్ అవుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ పేర్లు కూడా వేరే పేర్లతో ఇలా జరిగింది అనే చెప్తారు, కానీ ఈ పేర్లు స్పెసిఫైగా చెప్పరండి దీంట్లో. కాబట్టి మనం కూడా ఇప్పుడు అమ్మాయిల మీద ఇట్లా దౌర్జన్యాలు జరుగుతున్నాయని చాలామంది పేరెంట్స్ కూడా పిల్లలకి ఏం చేస్తున్నారంటే 18 నిండుకున్నట్లు పెళ్లిళ్ళు చేసేస్తున్నారు. తర్వాత వాళ్ళకి కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ బయట పంపించుకున్నట్లు విలీన పెళ్లి చేస్తున్నారు. కాబట్టి మనము అమ్మాయిలు అయ్యి మనము ఎన్లైటన్ చేయాలా, వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాలా, మీరు స్కూల్కి పంపించండి ఇట్లా సొసైటీలో వాట్ వాస్ హ్యాపెనింగ్, సొసైటీలో ఈరోజు ఏమి జరుగుతుంది అనేది కూడా వాళ్ళకి ఎన్లైటన్ ఇచ్చి ఈ చిన్న వయసులోనే వాట్ ఈస్ రైట్ వాట్ ఈస్ రాంగ్ అంటే మంచిదేది చెడ్డదేటి అనేది అన్నీ వాళ్ళకి ఎన్లైటన్ చేసి పల్లెల్లో కూడా చాలామంది ఇట్లా సెమినార్స్ ప్రోగ్రామ్స్ ప్రతి ఒక్క దాంట్లో కూడా మేము చెప్తూనే ఉంటాము. ఈరోజు అమ్మాయిలు ఎడ్యుకేషన్ను చదివిస్తే వాళ్ళ కాళ్ళలో వాళ్ళు నిల్చుకోవాలి. తర్వాత అర్లీ ఏజెస్ చిన్న వయసులో కూడా పెళ్ళిళ్ళు కూడా చేయకూడదు. కాబట్టి మీరంతా కూడా ఆ పల్లెల్లో కూడా పోయేసి చెప్పాలి అని చెప్పి నేను కోరుకుంటున్నానండి. అని అట్లా నేను ఎవరైనా మెడికల్ రిజిస్టర్డ్ ఎవరన్నా కానీ క్లినికల్ కానీ జెనెటిక్స్ ఎవరైనా ఇట్లా క్లినిక్లో పెట్టి అలా ఏమన్నా వాళ్ళు నీ కడుపులో ఉండే శిశువు మగు శిశువా ఆడ శిశువా అని ఏమన్నా చెప్తే కూడా అలాంటి వాళ్ళకి
అఫెన్స్ వాళ్ళకి గవర్నమెంట్ వాళ్ళు కోర్టు 3 ఏళ్ళు శిక్ష, 10,000 రూపాయలు జరిమానా కూడా విధిస్తుందండి. తర్వాత వాని మీద ఏమైనా కేసు కూడా అభియోగం ఏమైనా అయిపోతే అతన్ని సస్పెన్షన్ కూడా చేస్తారు. అతనికి ఏమైనా కోర్టు వాళ్ళు రుజువు ఏమైనా అయ్యింది అని అంటే అతనికి 5 ఏళ్ళ వరకు డాక్టర్గా పని చేయకూడదు అని కూడా లైసెన్స్ రద్దు చేస్తారు. కాబట్టి నేను చెప్పేది ఏమంటే, చాలామంది మహిళలు ఇప్పుడు చాలామంది మనం చూస్తున్నాం, మనము ఒకప్పుడు అమ్మాయిలు, మనము ఫస్ట్ అమ్మాయిలు అనేది మనం గుర్తు చేసుకోండి. కాబట్టి మన ఇంటికి వచ్చే కోడాన్లు కూడా అలాంటివన్నీ ఇన్స్టిగేషన్ చేయకున్నట్లా, అట్లా డిటెక్షన్స్ ఇది ఆడ శిశువా మగు శిశువు అనేది కూడా ఏమీ చేయకున్నట్లా మీరు వాళ్ళకి చెప్పాలండి. కాబట్టి ఈ ఆపర్చునిటీ ఇచ్చిన అందరికీ నమస్కారం అండి. నాగపాలెం నందు వెలసిండు రామాలయం నందు బుధవారం రాత్రి కోలాటలతో ఆట పాటలతో ఘనంగా నిర్వహించుకున్న మార్వాడీలు. ీమీ మున్సిపల్ వర్కర్స్ గత 7 రోజులుగా సమ్మె చేస్తూ ఉంటే మన ప్రభుత్వానికి కళ్ళు కనపడలే, చెవులు వినపడలే, నోరు మాట్లాడాలని నోరు లేదు. కళ్ళుండి కనపడలేదు, నోరుండి మాట్లాడలేదు, చెవులుండి వినపడలేదు, కానీ 3 పనిచేయలే ప్రభుత్వానికి. కాకపోతే కార్మికుల ముక్కు కావాలా, తెల్లవారు చెత్తడిచేదానికి కానీ కాలుడిచేదానికి కానీ వాళ్ళ గలీజు నెత్తడానికి కార్మికులు కావాలి, కానీ కార్మికులకి జీతాలు ఇచ్చే మటుకు ప్రభుత్వం కాలేదు. కంపల్సరిగా ఇలా ఇట్లా ఉంటే కనుక ఆమరణ నిరాశ కన్నా వెనుకాడపోమని చెప్పని ఈ సభకు తెలియజేస్తూ ఉన్నాం. కార్మికులు పుట్టగొట్టే జీవోల్ని ఎన్నిసార్లు చెప్పినా పేపరు, ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ విసిగించుకునే పరిస్థితి అయిపోయింది. ఎందుకంటే అరిగిపోయిన రికార్డు మాదిరిగా ఒకటే రాస్తూ ఉన్నారు వాళ్ళ పాపము. వేరే మార్గం లేదు, మాకు వేరే మార్గం ఏర్పాటు చేయాలంటే నిరసనగా ఎన్నో రకరకాలుగా చేశారు. కార్మికులు గుర్తించి జీతాలు ఇవ్వండి, మాకు సుప్రీంకోర్టు చెప్పిన న్యాయమైన డిమాండ్లు మాకు ఇవ్వండి. రెండోది మెడ మీద కత్తి లాంటి జీవోని తీసేసి మాకు న్యాయం జరిగేటు చేయాలని చెప్పిన సభకు తెలియజేస్తూ ఉన్నాం. నిరసనలు వ్యక్తం చేసినా మీకు బుద్ధి రాలేదు, మమ్మల్ని ఆదుకొని మా కార్మికుల్ని కార్మిక నాయకులు చర్చలు ఇప్పించి మా డిమాండ్లు తీరే వరకు కూడా మేము సమ్మె కొనసాగిస్తామని సభకు తెలియజేస్తాము. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన జిల్లా యూత్ అధ్యక్షుడు రాజేష్.
ఇలా చేస్తుందో చెప్పండి. ఆడెలిఫెంట్ వెయిట్ చెప్పడం యూట్యూబ్ మా ప్రియతమ నాయకుడు రాయలసీమ టైగర్ రామచంద్రన్ గారి 67 పుట్టినరోజు సందర్భంగా ఈరోజు స్థానిక బస్టాండ్ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. మా పెద్దయన పుణ్యకి చాలా డెవలప్మెంట్ చేస్తున్నాడు. ప్రతిపక్షంలో ఉన్న సొంత నిధుల ద్వారా ఎంతో అభివృద్ధి పనులు చేశారు. రాబోయే కాలం ఎలక్షన్లో మా పెద్దయన భారీ మెజార్టీ గెలిచి ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం స్థాయిలో కుమ్మనూరులో చాలా డెవలప్మెంట్ జరుగుతాయని కుమ్మనూరు ప్రజల తరఫున ఆశిస్తూ మా పెద్దయ్యకి ఆ వెంకటేశ్వరస్వామి ఆశిస్తుంది ఎల్లప్పుడూ ఉండాలనేసి ఆ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా సేవా కార్యక్రమం మా పెద్దయ్యన పుట్టినరోజు ఇంకా చాలా ఘనంగా రాబోయే కాలంలో చాలా చేస్తామని రామచంద్ర గారి నాయకత్వ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదినం సందర్భంగా మెగా వైద్య శిబిరం నిర్వహణ. గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు, పొంగనూరు శాసనసభ్యులు, డాక్టర్ రామచంద్రారెడ్డి గారి జన్మదినం పురస్కరించుకొని ఈరోజు నక్కబండలో ఉచిత వైద్య శిబిరం మరియు అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి ఎంపీటీసీ యశ్వంత్ కుమార్ గారు, మాజీ కౌన్సిలర్ గారు, మైనార్టీ నాయకులు అతావుల్లా గారు, డాక్టర్ ఆనందరావు గారు మరియు ఈ యొక్క గ్రామానికి చెందిన ప్రజలందరూ విచ్చేసినారు. ముఖ్యంగా ఈరోజు రామచంద్రారెడ్డి గారి జన్మదినం అంటే మా అందరికీ ఎంతో పండుగ దినం. ఆయన యొక్క లక్షణాలను మనం అందరం ఎంతో నేర్చుకోవాలి. ఈ యొక్క జన్మదినం సందర్భంగా ఆయన ఎంతో సేవా గుణం కలిగిన మనిషి. ప్రజలకు ఎటువంటి ఆపద కలిగినా, ఎటువంటి అవసరం కలిగినా వెంటనే స్పందించే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం మన నాయకుడు డాక్టర్ రామచంద్రారెడ్డి గారే. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఆయన మరెన్నో జన్మదినాలు ఈ విధంగా జరుపుకోవాలని ఆశిస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో మన పుంగనూరుకి ఆయన మరింత గొప్ప మెజారిటీతో గెలిచి మరెన్నో జన్మదినాలు మన పుంగనూరు మన ప్రజలందరి సమక్షంలో జరుపుకోవాలని ఆశిస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరూ కూడా ఈ యొక్క ఆయన యొక్క సేవా లక్షణాలను, సేవా గుణాలను అలవర్చుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు మన ప్రియతమ నాయకుడు డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి జన్మదినము పురస్కరించుకొని ఈ నక్కబండలో భాగ్య నరసింహం వారి ఆధ్వర్యంలో ఈ ప్రజలకు ఉచిత వైద్య శిబిరము నిర్వహించి ఆయన జన్మదినాన్ని ఘనంగా ఇక్కడ జరుపుకుంటున్నాము. కేక్ కట్ చేసి పేదలకు అన్నదానం చేసి ఇక్కడ ప్రతి ఒక్కటి సేవా కార్యక్రమాలు అలవరుచుకుంటున్నాము, చేస్తున్నాము. దయచేసి ఎవరైనా కానీ కార్యకర్తలందరూ ఆయన శిష్యులు అని చెప్పి అనిపించుకోవాలంటే ఆయన చేసే కార్యక్రమాలు ప్రజాసేవ. ఆయన 24 గంటలు నేనేమి ఈరోజు ఏం మేలు చేయొచ్చు అనే ఆలోచనతోనే ఆయన బతుకుతున్నారు. ఆయన జీవితం అంతా అట్లే గడుపుతున్నారు. దయచేసి అందరూ ఆ కార్యకర్తలందరూ, ఆయన ఫాలోయర్స్ అందరూ ఆయన గుణాలను అలవరుచుకొని ఆయన చేసే కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి అత్యంత మెజారిటీతో ఆయన్ని గెలిపించి ఆయన శిష్యులు అనిపించుకోవాలని చెప్పి నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. బగిడి గోపాల్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఫ్రెషర్స్ డేకి ముఖ్య అతిథులుగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ అనీష రెడ్డి మరియు సమన్వయకర్త శ్రీనాథ్ రెడ్డిలు రాక. హస్తినాపురం తీసుకుంటే పాండవులు కౌరవులు ఒకే ప్లేస్. మరి కలియుగంలో మంచి లోపలికి వెళ్ళిపోయారు. బీపీలు షుగర్లు బీపీ వినబడలా భారీ ప్రెజర్ అంట. తీర్మానం చేసి మనం కథలకి వెళ్దాం ప్లీజ్. నా దయచేసి ఏ ఒక్కరు మాట్లాడినా ఇండిస్టరెన్స్ అవుతుంది అని ఇస్తాం తండ్రి. కుర్ర మాత్రం రాని కోరుతున్నాం. అందుకే మనం చెపట పడిందే స్నానం చేస్తాం, కానీ మా నామనాలు చెపడతో స్నానం చేస్తారు. అందుకే చిన్న తీర్మానానికి చదువు చెప్పిన గురువుల పాదాలకి నమస్కరించి ఏ పరీక్ష ఇక్కడ మీరు కొట్టే క్లాస్ మీ పేరెంట్స్ కనబడాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. సర్దరాజు నేను
ఐదు ఊర్లను అడుగు ఉన్నాడు, ఐదు ఊర్లు అన్నాడు, అది కూడా ఏమన్నాడు తను ఎవరు నవ్వే ముఖంలో మాట్లాడుకోవా ప్లీజ్. క్రమశిక్షణ పాటించాలి, నిశ్శబ్దాన్ని కొనసాగించాలి, సభా సమయాన్ని మనం ఎంజాయ్ చేయడం ఎంజాయ్ చేస్తాం. ఎందుకంటే దయచేసి ఏమనుకోవద్దు, అవసరం సౌకర్యం వినోదం విలాసం, ఏ భక్త కానీ వేదికన పెద్దలు కానీ మనం వినేటప్పుడు పింట్రాక్ సైలెంట్ గా వినాలి. మంచి విషయాలు నచ్చినప్పుడు క్లాప్ సరిగదీయాలి, అది సంప్రదాయం. అందుకే నాన్న ప్లీజ్, మరి ఇప్పుడు మనం వినడం అలవాటు చేసుకోకపోతే లైఫ్ లాంగ్ లాస్ అవుతాం. అవసరం సౌకర్యం వినోదం విలాసం. బుధవారం రాత్రి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ఆధ్వర్యంలో 20 మంది వైఎస్ఆర్ సిపిలోకి చేరిక. మన గౌరవనీయ పెద్దనేని రాష్ట్రపతి వెంకయ్య గారికి, అదేవిధంగా ఇక్కడ వచ్చేసిన ప్రజలందరికీ, పార్టీ కార్యకర్తలకి, ప్రజా ప్రతినిధులకి, అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేమాదిరి అస్లం గారికి పార్టీలో కండ్వాలోకి పార్టీలోకి పిలవాలని కోరుకుందాం. అమ్మో ఇక్కడ చూడు, నయాజ్ ఎంకే, ఎంకే నయాజ్, సులేమాన్ గ్రూప్ ఫోటో కల్లింగ్, సులేమాన్ మర్దాన్, ముబారక్ బాబా, బాబా బాబా ఆసిఫ్, ఆసిఫ్ మున్నా, ఉస్మాన్, ఉస్మాన్ యాసిన్, యాసిన్ యాసిన్ బావాజన్, బావాజన్ ఎస్ నవాజ్, ఎస్ నవాజ్ మస్తాన్, మస్తాన్ రియాజ్, అబ్రార్, అబ్రార్ సుహైల్, సుహైల్ అమీర్, అమీర్ అమీర్ వసీం, వసీం వసీం జావీద్, జావీద్ అలీమ్, అలీమ్ మన కుమ్మరి వీధిలో అని మోదీ నాయక్ స్ట్రీట్ లో మన ప్రియతమైన నేత ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి అన్న గారి సమక్షంలో, మన పెద్దాయన సమక్షంలో
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. నా ఆధ్వర్యంలో ప్రతి స్నేహితుడు, ప్రతి సోదరుడు, ప్రతి అన్న, ప్రతి తమ్ముడు అందరూ కలిసి దాదాపు 35 మంది దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. మా అజీజ్ హాజరీన్ ఏ మజ్లిస్, అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. కల్ హమారే చిత్తూరు డిస్ట్రిక్ట్ కే నిగరాన్ ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి సాహాబ్ కే గవాం కే రుబేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మే మేరే దోస్త్ అవాబ్, మేరే బడే భాయ్, మేరే ఛోటే భాయ్ తమామ్ హజరాత్ జిస్ పో 5 దినే తక్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మే దాఖిల్ హుయే హీ. సబ్సే పెహలే మేరే దోస్త్ అవాబ్ కా, మేరే బడే భాయ్, మేరే ఛోటే భాయ్ కా శుక్రియా అదా కర్తా హూ మే. ఔర్ ముసల్మానో కీ ఇజ్జత్ కే లియే ముసల్మానో కు 4% రిజర్వేషన్ ఆనా తో వో హమారే జగన్ మోహన్ రెడ్డి సాహబ్ కే హాత్ సే హీ హోతా హై. హమారీ హుకూమత్ 2019 మే ఆయేగీ, ముసల్మానో కీ ఇజ్జత్ రహేగీ, కౌమ్ కీ ఇజ్జత్ రహేగీ. ఉమీద్ కర్తా హూ ఆప్ తమామ్ హజరాత్ హమారే ఎమ్మెల్యే రామచంద్ర రెడ్డి అన్నా కు ఔర్ హమారే జగన్ మోహన్ రెడ్డి అన్నా కే లియే దువా కీజియే. ఆ ఉన్నో 2019 మే జీతేంగే. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఘనంగా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి జన్మదిన వేడుకలు. సార్ మీరు ముందుకు వెళ్ళి బర్త్డే కదా సార్ వినిపించింది సార్ డబ్బు ముందుకు రాయద్ అప్పుడు తీసుకోమన్నా ఫోటో తీసారు నా కొద్ది వెనకాల నేను కొద్ది వెనకాల లైన్ లో ఉన్నారు వెనకాలకి దూరంగా హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు. సోమల మండలం ప్రజలందరూ అందరూ ఏకసాటిగా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఇక అన్నగారు జిల్లాకే కాదు రాష్ట్రానికి, మన రాష్ట్రానికి కూడా
పెద్ద దిక్కుగా ఈ దినము ఉన్నాడు. వారి నాయకత్వంలో ఖచ్చితంగా ఇక 3-4 నెలల తర్వాతనే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ రూలింగ్లోకి రాబోతున్నది. ముఖ్యంగా అన్నగారు మనకు అందరికీ బీదలకు బడుగు బలహీన వర్గాలకు అందరికీ కూడా ఆశాజ్యోతిగా ఉన్నాడు. వారి యొక్క జీవితము ముఖ్యంగా ఈ ఇలాంటి జన్మదిన జన్మదినాలు వాళ్ళు ఆయన దాదాపుగా కొన్ని వందలుగా జరుపుకొని ప్రజలకందరికీ కూడా సేవ చేయాలని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆరాధ్య దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి మనస్ఫూర్తిగా సోమల ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటూ వారికి శుభాకాంక్షలు మరొక్కసారి తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మన సోమల మండల గ్రామ పంచాయతీలు 14 పంచాయతీల్లో కూడా మన కార్యకర్తలందరూ వచ్చేసి గౌరవనీయులు పెద్దలు పూజలు డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి 67వ జన్మదిన శుభాకాంక్షలు అతి పెద్ద గ్రాండ్గా జరుపుకుంటూ ఈరోజు ఈ సంబరాన్ని సోమల మండలంలో మనం చేసుకుంటా ఉన్నామనంటే మన పెద్ద ఆయన ఇలాంటి జన్మదినాలు వేడుకలు ఎన్నో ఇంకా చాలా చేసుకుంటూ మన జిల్లాకు కాదు మన రాష్ట్ర లెవెల్లో కూడా మన ప్రజాన బడుగు బలహీన వర్గాల ప్రజానీకానికి అందరికీ కూడా తోడుగా అన్నగా ఉంటాడని ఈ సుమంగా మనము పెద్ద ఆయనకు శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమించుకుంటున్నాను. మన మండల ప్రజలందరూ, వైఎస్ఆర్సీపీ అభిమానులందరూ, మన ఎమ్మెల్యే గారు 67వ జన్మదినాన్ని అందరు కలిసి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇట్లాంటి ఆయనకి ఎన్నో జన్మదినాలు జరుపుకోవాలని అందరు కలిసి జీవితంలో ఆయన ఇంకా ఉన్నత శిఖరానికి ఎదగాలని ఆకాంక్షిస్తూ దేవుడు ఆయనకి ఇంకా ఎన్నో సంవత్సరాలు ఆయుష్ ఇవ్వాలని దేవుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. మన ప్రీతమ్మ నాయకుడు మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన రాబోయే రోజుల్లో ఇంకా మరెన్నో జన్మదిన పండుగలు జరుపుకోవాలన్న, అదేవిధంగా ప్రజల మనిషిగా రాబోయే రోజుల్లో మంచి ఉన్నత పదవులంతా కూడా అధిరోహించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, అదేవిధంగా ఆయన రాజకీయ జీవితం పూర్తిగా మా పెద్దరెడ్డి అయితేనేమి, గవర్నర్ రెడ్డి అయితేనేమి, అందరికీ కూడా ఆ భగవంతుడు ప్రార్థించాలని కోరుకుంటూ విరమించుకుంటున్నాం. 67వ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్నో ఉన్నతమైన పదవులు పొందాలని, ఆయుర ఆరోగ్యాలతో మా వెంకటేశ్వర ఆశిస్తూ వెలవెల్లా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే నేను పార్టీలో చేరి 1 వీక్ అయింది. ఫస్ట్ ప్రోగ్రాము మన పెద్దిరెడ్డి గారు రామచంద్రరెడ్డి గారిని అవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం ప్రజలు బట్టి అందరికీ నమస్కారము. ఈరోజు సోమల బస్టాండ్ కూడలిలో మన ప్రీతమ్మ నేత, మాజీ మంత్రివర్యులు, కూనూరు శాసనసభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు. ఆయనకు ఆ వెంకటేశ్వరుని జీవితం నుండి చల్లగా పెట్టి ఆయుర ఆరోగ్యాలు అష్టాచర్యాలతో మరి ఎన్నో ఇట్లాంటి జన్మదిన వేడుకలు జరుపుకోవాలని, హలో ఆయనకు ఇవ్వాలని ఆ వెంకటేశ్వరుని బాబు కదిచ్చేదన్నా వీడియో కింద
అప్డేట్ కావాల్సినటువంటి అవసరం ఉంది. అందులో భాగంగానే
ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యంగా మీరు ఇప్పుడు గమనించారో లేదో, మనము పాఠశాలలకు వెళ్తే ప్రతిదీ కూడా ఆన్లైన్ లో అప్లోడ్ చేయాల్సినటువంటి స్థితి ఏర్పడుతుంది. అంటే ప్రతి పాఠశాలకు సంబంధించినటువంటి విషయం, ఇప్పుడు ఉదాహరణకు మన శ్రీను ఉన్నారు సిఆర్పిని, మండలంలో ఎక్కడో రిమోట్ స్కూల్లో ఉంటారు, అక్కడి నుంచి అదే సమయంలో డాటా అనేటువంటిది తన క్లస్టర్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఎంఆర్సీకి సెండ్ చేయాల్సిన అవసరం ఏర్పడచ్చు. అప్పుడు తనకు ఈ యొక్క సిస్టమ్స్ పైన పూర్తి అవగాహన ఉంటే ఏమవుతుంది, వెంటనే తను అక్కడి నుంచినే కూర్చొని అప్లోడ్ చేసి మనం ఇక్కడ డౌన్లోడ్ చేసుకోగలం. సపోజ్ తనకు దానిపైన అవగాహన లేకపోతే అప్పుడేం జరుగుతుంది, తను మళ్ళీ ఎంఆర్సీ సెంటర్కి వచ్చి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఫిజికల్ డేటా తీసుకొని వచ్చి ఇక్కడ కూర్చొని దాన్ని అప్డేట్ చేసి అప్లోడ్ చేసేటప్పటికీ రోజంతా కూడా వేస్ట్ అయ్యేటువంటి అవకాశం. కాబట్టి అందువలన ప్రతి ఒక్కరము కూడా ఏదైతే మన యొక్క సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్ట్ అనేటువంటిది ఉందో, ఆ ప్రాజెక్టులో మనకి ఈ సంవత్సరం ముఖ్యంగా మన పిఓ సార్ గారు ఈ విషయం పట్ల ప్రత్యేకంగా సిఆర్పీలు, పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్లు అందరూ కూడా, సర్వశిక్ష అభియాన్లో ఉండేటువంటి సిబ్బంది అందరూ కూడా కంప్యూటర్ల పట్ల అవగాహన పెంచుకోవాలి. ముఖ్యంగా మీకు ఏదేదైతే అవసరం ఉందో, ఇప్పుడు చైల్డ్ ఇన్ఫో తీసుకోవచ్చు, చైల్డ్ ఇన్ఫోను తీసుకున్నామంటే ఎంఐఎస్ కోఆర్డినేటర్లు, డాటా ఎంట్రీ ఆపరేటర్లు, టీచర్లు ఎవరో ఒక సపోర్ట్ తోటి చేయడం వల్ల మన ప్రోగ్రామ్ ఏమవుతుంది, లేట్ అయిపోతాం, డిలే అవుతాం. బట్ వేరాస్ కమిషనర్ మేడం గారు కానీ, ఎస్పీడి సార్ గారు కానీ వీళ్ళందరూ కూడా ఏం చెప్తున్నారు, ఈ టైంలో కంప్లీట్ చేయండి ఈ టాస్క్ అని అడుగుతారు. ఇది ఎందుకు, ఈ టాస్క్ కంప్లీట్ చేయాలంటే ప్రతి ఒక్కరూ కూడా ఆ సబ్జెక్టు పట్ల అవగాహన కలిగి ఉంటే చేయడం ఏమవుతుంది, ఈజీ అవుతుంది. డ్రాప్ బాక్స్ కూడా క్లియర్ చేసుకోవచ్చు. క్లియర్ చేసుకోగలిగామంటే ఖచ్చితంగా మన జిల్లా అనేటువంటిది అన్ని విషయాల్లో కూడా ముందుంటుంది, నెంబర్ వన్. నెంబర్ టూ, ఇప్పుడు ఫార్మేటివ్ అసెస్మెంట్స్ జరుగుతున్నాయి, వాటికి సంబంధించినటువంటి మార్క్స్ అప్లోడ్ చేయాలి, తర్వాత సమ్మేటివ్ అసెస్మెంట్లు జరుగుతాయి. అంటే ఇలా తీసుకున్నామంటే ప్రతి పాఠశాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఆన్లైన్లో పొందుపరచవలసినటువంటి ఆవశ్యకత అందరి మీద ఉంది. కాబట్టి దానిలో భాగంగానే అవగాహన లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, సో దాదాపుగా 6 మంది చేతులు ఇస్తారు. అంటే సిస్టమ్స్ పైన అవగాహన లేకుండా ఈ 6 మంది కూడా ఈ రోజుకి ఎక్కడి వరకు వచ్చి ఉంటారు, కనీసం సిస్టమ్ ఆన్ చేసి వాళ్ళ యొక్క మెయిల్స్ చెక్ చేసుకోవడం కానీ ఇలాంటి ఇన్ఫర్మేషన్ వరకు మార్పు ఉంటుంది. అదే 7th డేకి వెళ్ళేటప్పటికి ఎక్సెల్ పైన కావచ్చు, వర్డ్ పైన, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పైన, వీటన్నిటి పట్ల కానీ అవగాహన కల్పించుకెళ్లారంటే నెక్స్ట్ ఈ అకాడమిక్ ఇయరే కాకుండా ఫర్దర్ ఎప్పుడూ కూడా ఏ ఇన్ఫర్మేషన్ అడిగినా మీ పాఠశాలల్లో అన్ని చోట్ల కూడా కంప్యూటర్లు ఉన్నాయా లేవా, ఉన్నాయి. సో కంప్యూటర్లు ఉన్నాయి కాబట్టి మీరు అందరూ కూడా ఇన్ఫర్మేషన్ అనేటువంటి దాన్ని అక్కడి నుంచి అప్లోడ్ చేస్తే ఇక్కడ ఉండేటువంటి మన యొక్క ఎంఆర్సీ సిబ్బంది ఇక్కడనే వెళ్ళి డౌన్లోడ్ చేసుకుని వాళ్ళకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ మళ్ళీ వాళ్ళు కన్సల్టేట్ చేసి డిపిఓ ఆఫీస్కి సెండ్ చేయడం అనేటువంటి జరుగుతుంది. దీనివల్ల మనకు అందరికీ కూడా మీరు ఫీల్డ్ నుంచి ఇక్కడికి తీసుకురావాలనేటువంటి బాధ తగ్గుతుంది. నెక్స్ట్ అదేవిధంగా పేపర్లు, పేపర్ అనేటువంటి పేపర్లెస్ గవర్నమెంట్ అనేటువంటిది కూడా మనం పేపర్లెస్ ఆఫీస్గా తయారయ్యేటువంటి దానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చేసుకుంటున్నాం.